చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా పాలకూరను ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దామా అండి. వెల్కమ్ టు మోనాలిసా ఛానల్. ముందుగా పాలకూరను ఒక అందాజగా ఒక మూడు కట్టలు తీసుకున్నానండి. ఎందుకు అందాజ అంటున్నానంటే ఇది తోటలోది, మా తోటలోది కాబట్టి నేను ఒక మూడు కట్టలు అందాజగా మూడు కట్టలు తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా పాలకూర ఏ ఆకుకూర అయినా తీసుకున్నా ముందుగా శుభ్రంగా రెండు మూడు సార్లు చాలా నీళ్ళతోటి కడిగి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి, మనం కట్ చేసినాక కడిగితే పోషక విలువలు పోతాయి అందుకని. సో రెండు ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఒక స్పూను జీలకర్ర తీసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ విధంగా వేగినాక ఇందులో 10 నుండి 12 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. సో ఎండుమిరపకాయలు ఎక్కువైతే అని అనుకోవద్దు, ఎందుకంటే నేను వేరే కారం ఏమీ వేయను ఇంకా. ఇప్పుడు దీంట్లో ఎల్లుల్లిపాయలు కూడా ఒక 20 నుండి 30 వరకు తీసుకోవచ్చు. రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగికొని అవి కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు వేగినాక ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఆకుకూరను ఇందులో వేసుకుందాం. నేను వేసుకున్నాక గిన్నె నిండింది, ఇంకా కాస్త ఉంది, కానీ మూత పెట్టినాక కాస్త మగ్గుతుంది కదా, అప్పుడు మిగిలిన ఆకుకూర కూడా వేసుకోవాలి. సో వేసేసుకుందాము. ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. కొద్దిగా ఇవి మగ్గగానే మనము దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అయితే ఎప్పుడు కానీ ఉప్పు వేసుకునేటప్పుడు పాలకూరలో తొందరగా ఎక్కువైపోతుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా. సో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే కూర దగ్గరగా అయిపోయింది. అంతేనండి, పాలకూర రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఆలస్యం. ఇంకా చూడండి ఎంత బాగైందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మీరు ఎక్కువగా తినాలి అనుకుంటే చపాతి చేసుకొని తింటే చాలా ఎక్కువగా తినగలరు. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కూడా తప్పకుండా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోనాలిసా ఛానల్.